अदेवी मे बा परक्ष उत्तीर्ण उद्योग संपादे इपड़की लक्षा मुफ्त उद्योग नोटिफिकेशन इवन डीटेल मंत्री गारित अंदर माटाड़ी मैं वीट सद्विनियोग मरी मरकसारी गौरव बीसी संक्षेम शाखा मंत्रिवर योग कमलाकर् गारी गौरव मंत्री ईश्वरण गारी बीसी वेलफेर राष्ट्र मैं जिला अधिकार अंदर हृदयपूर्वक धन्यवाद जय जयतरण విద్యార్థులు మరి పేద విద్యార్థుల విషయమైతే మరీ దారుణమైన పరిస్థితి ఒక పెద్ద భారమే అది కోచింగ్ సెంటర్లో ఫీజులు అంటే మరి అలాంటి ఒక పరిస్థితిని తొలగిస్తూ అంటే వేల సంఖ్యలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా ఉచితంగా శిక్షణ ఇవ్వడం అనేది గతంలో ఎప్పుడూ లేదు ఈ ప్రభుత్వం చేయలేదు ఎంపీ మంత్రి గౌరవ శాసనసభ్యులు సంజయన గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరి ఇంత మంచిగా ఇక్కడిక్కడ కూడా గౌరవ ప్రజాప్రతినిధులందరూ ఉచిత శిక్షణ తీసుకున్నారు అదే విధంగా మెటీరియల్స్ అందజేస్తా ఉన్నారు మరి మీ తరపున మీరు కూడా ఒక వరాన్ని అందించారు మరి ఈ రోజులు ఒక రెండు సంవత్సరాల కాలంలో కరోనా ఉంది ఇంట్లో ఉండి ఫేస్బుక్ అని ట్విట్టర్ అని వాట్సాప్ అని టైం పాస్ చేస్తా ఉన్నారు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది అవన్నీ పక్కన పెట్టి మంచి అధికారులని మన దేశానికి అందించే విధంగా మరి మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారులైన గౌరవ మంత్రి వారులైన గౌరవ ఎమ్మెల్యే గారైనా మీకోసం ఒక మంచి వరాన్ని అందించినందుకు మరి వారికి కృతజ్ఞతగా మీరు మంచి మంచి ర్యాంకులని ఉద్యోగాలని సాధించి వారికి గిఫ్ట్గా అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఈ సర్కిల్ ఓపెనింగ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మంచి మంచి ఉద్యోగాల్లో మిమ్మల్ని చూడాలని ఆశిస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న బెస్ట్ ఆఫ్ లక్ అన్నకి అవకాశం ఇచ్చింది రెగ్యులర్ గా చూస్తా ఉన్నాం చాలా నోటిఫికేషన్స్ ఆల్రెడీ వచ్చున్నాయి మిగతా నోటిఫికేషన్స్ ఇన్ ద పైప్ లైన్ ఉన్నాయి రెగ్యులర్ గా కూడా వస్తా ఉన్నాయి ఇప్పటికే పోలీస్ శాఖ వారు గ్రూప్ వన్ ప్లస్ వివిధ డిపార్ట్మెంట్స్ ఇంజనీరింగ్ కానీ మిగతా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అని కానీ రకరకాల నోటిఫికేషన్స్ ఆల్రెడీ వచ్చాయి ఈ నోటిఫికేషన్స్ ని లేదా రాబోయే జాబ్స్ ని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేద మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే కోచింగ్ కి డిఫాల్ట్ చేయలేరో వాళ్ళందరి కోసం వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో వాళ్ళ జిల్లా స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా ఎస్సీ డిపార్ట్మెంట్ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా స్టడీ సర్కిల్స్ రన్ చేయడం కొన్ని రెసిడెన్షియల్ కొన్ని నాన్ రెసిడెన్షియల్ స్టడీ సర్కిల్స్ రన్ చేస్తూ చాలా చోట్ల అక్కడున్న గౌరవ శాసనసభ్యులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో సొంతంగా కూడా ఈ యొక్క స్టడీ సెల్ఫ్స్ ని ఏర్పాటు చేసుకొని క్లాసెస్ చెప్పడం స్టడీ మెటీరియల్ ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నారు మన జిల్లా విషయానికి వస్తే క్లాసెస్ లో చెప్పిన వాటిని ప్రాపర్ గా వినడము నోట్స్ ప్రాపర్ గా తీసుకోవడము ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని రివిజన్ చేసుకోవడము దీంతో పాటు అడిషనల్ గా ఈ గ్రూప్ స్టడీస్ డిస్కషన్స్ ఇవన్నీ చేస్తే మీకు కరెంట్ అఫైర్స్ మీద ప్లస్ ఈ రెగ్యులర్ గా జరుగుతున్న యాక్టివిటీస్ మీద మీ అందరికి కూడా అవగాహన వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ముఖ్యంగా బీసీ స్టడీ సర్కిల్ ఒక పెద్ద హాల్ కావాలి అని వెతుకుతున్న సందర్భంలో శాసనసభ్యులు గారు వారే ఫలానా బిల్డింగ్ ఉంది దాంట్లో పెట్టుకుంటాము అండ్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ రెంట్ ఫ్రీ ఇస్తాము ప్లస్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వచ్చే వాళ్ళకి అరేంజ్ చేస్తామని అనడం కూడా చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ ఈ 125 మెంబర్స్ బీసీ కమ్యూనిటీకి చెందిన పిల్లలతో పాటు ఒక 25% ఫ్రమ్ డిఫరెంట్లీ ఏబుల్ కేటగిరీస్ వాళ్ళకి దూరం కరీంనగర్ వరకు పోవడం మీ పది కాబట్టి ఇక్కడ వాళ్ళని కూడా అకామిడేట్ చేస్తా ఉన్నారు సో మీరందరూ కూడా ఈరోజు చాలా తక్కువ మంది కనిపిస్తా ఉన్నారు బట్ ఎందుకంటే సగం
ఓన్లీ ఇన్వైటెస్ ఉన్నా స్టూడెంట్స్ సగమే కనిపిస్తా ఉన్నా. సో రేపటి రోజు అందరు ఎవరెవరైతే ఎన్రోల్ అయ్యారో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. అంటే మీకు ఒకవేళ ఈ రోజు చెప్పే క్లాస్ నచ్చితేనే చెప్పండి, క్లాస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి వాళ్ళని రెగ్యులర్ గా వచ్చి క్లాసెస్ వినే ఏర్పాటు చేయండి. ఎందుకంటే మేము ప్రిపేర్ అవుతున్న రోజుల్లో హైదరాబాద్ లో చాలా కష్టంగా ఉండేది ప్రిపేర్ అవటం. ఇప్పటికీ కూడా కొంత ఫైనాన్షియల్ గా బాగున్న వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి తిరుగుతారు. సో వాళ్ళని మనం పక్కన పెట్టి ఆ హైదరాబాద్ లో ఉన్న ఫ్యాకల్టీ మంచి మంచి ఫ్యాకల్టీని ఇక్కడ తీసుకొచ్చి మన ఇంటి దగ్గరలోనో లేకపోతే ఈ నియోజకవర్గ కేంద్రంలోనే ఏర్పాటు చేసుకుంటున్నారు కాబట్టి హైదరాబాద్ లో బాగా చెప్తారు. జగిత్యాలలో సరే బాగా చెప్పాలని అవసరం లేదు, అదే టీచర్ అక్కడ చెప్పే టీచర్ ఇక్కడికి వచ్చి చెప్తారు కాబట్టి ఆ టీచింగ్ ఏ చెప్తారు, అదే స్టడీ మెటీరియల్ ఇస్తారు కాబట్టి దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని మీ దాంట్లో చాలా మంది ఉత్తీర్ణులై జాబ్ సాధిస్తారని ఆశిస్తూ ముగిస్తాను. నిరుద్యోగం కోసం నిరుద్యోగంలో ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు సమయవంతారు. ఎందుకంటే రైతు వర్షం కాకపోతే ఏ విధంగా నిరుద్యోగం కోసం ఎదురు చూస్తారో మరి మనం బాగా చదువుకున్న తర్వాత మన స్టడీ కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగం రావాలని చెప్పేస్తే మన తల్లిదండ్రులు బాగా కష్టపడి చదివిస్తారు కాబట్టి దానికి రావాల్సింది నోటిఫికేషన్. కాబట్టి మీ అమ్మాయి గురించి తెలిసిన తెలంగాణ ప్రజలు తెలంగాణ బిడ్డలు పోటీ చేసిన మా ముఖ్యమంత్రి కళాగుండ చంద్రశేఖర రావు గారు ముఖ్యంగా ఎస్సీ బీసీల అభ్యున్నతికి కూర్చేసే ఒక బలిత దాంధవుడు మన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు దళిత బతుకుల నిర్వహించారు ఎస్సీ స్టడీ సర్కిల్, అదేవిధంగా మరి బీసీలు కూడా అన్నగారి వర్గాలు ఉంటారు వాళ్ళని కూడా సమానంగా ఉన్నత వర్గాలకు చెందిన హైదరాబాద్ నగరానికే పరిమితమైనటువంటి కోచింగ్ సెంటర్లను మారుమూల గ్రామాల వరకు తీసుకెళ్లాలని చెప్పని, అక్కడ ఉండేటువంటి మేకత్వం సిద్ధ వహించి అక్కడ ఉండేటువంటి వాళ్లకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించి పోటీ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ తరుణంలో అందరూ ఎదగాలని చెప్పనేటువంటి సత్సంకల్పం విజయవంతం కావాలని చెప్పని, జగించినటువంటి విద్యార్థిని విద్యార్థులు అందులో పట్టు సాధించి ఫలితాలు సాధించాలని చెప్పని మనసారా కోరుకుంటూ ఈ సెంటర్ మంచి చేసినటువంటి సోదరు గంగుల కమలాకర్ గారికి కృషి చేసినటువంటి సంజయ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. రోజు రోజు ఆయన కర్మలు గారి రాయండి అంత అర్థమైతే కోచింగ్ సెంటర్ లో చూసిన అమ్మలే ఉన్నారు. ఆ నెంబర్ కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది. తర్వాత చాలా బోర్ అయిపోయినట్టున్నారు కదా, ఉపన్యాసాలు ఎక్కువైపోయినాయి కదా, ఇదేం చెప్పాలి, మనసులో ఉంటుంది కానీ బయటకు చెప్పాలి. ఇంతమంది మాట్లాడాలని నిజంగా చెప్పిందే చెప్పడు కదా, అందరూ ఒకటే సబ్జెక్ట్ కదా ఎవరు మాట్లాడినా. కాబట్టి మీరు ఈ
इट सदर्भ चाल विषया चपद नायक अधिकार अनेक विधाल विषया अच्छा अवसर तरवा एनाकल फंक्षन दिन वेकारी विषय अवसर उबे इट इंस्ट्यूशन प्रारंभमे सदर्भ में तपकड़ा दीन मंच चटल काबीटिंग जो दीष्ट लेकिन तपक भरी अदे विधा तेलंगा राष्ट्र मन गौरव मुख्यमंत्री केसीआर गारिजन तरवा का वेरे वेरे प्रभुत् वेरे नायक साध्यम आलोचन का विद्यार्थी श्रद्ध वह चलो उद्योग अवकाश पंदन देश प्रभुत् मंच जरूर बदवी उद्योग अवकाश रही आर्थिक स्थितगत बहुपड़ी आलोचन तो अंत जो दी अंदर मामूल आशाभाषक सीरियस कंटिन्यू कावाली प्रभुत् निर्वहिस्ट इंस्ट्यूशन अलगे दाखिल वाल्यू तक निजें प्रभु रेजिडेंशियल स्कूल कॉम्पिटिशन मोहन एग्जामिनेशन एंट्रेंस एग्जामिनेशन असल गवर्नमेंट हास्टल को कष्ट रेजिडेंशियल स्कूल अभी वेद मंद पिल ఇప్పుడు మనకు ఒక రెసిడెన్షియల్ స్కూల్లో కెపాసిటీనే 640 మధ్యలో 640 మంది కాదు ఇలా నా రెండు డిపార్ట్మెంట్లకు సంబంధించి 200,000 మంది సీటు రాక వెయిటింగ్ లో ఉన్నారు ఒక సీట్ రాక ఈ గవర్నమెంట్ అనగానే ఎందుకు చిన్న చూపు చూస్తున్నారంటే ఇప్పుడు పైసలు ఉన్న వాళ్ళేమో రెసిడెన్షియల్ స్కూల్ అనగానే 1,00,000 కంటే ఊటిలో జరిగింది లేదండి హైదరాబాద్ లేదండి ఇంకొక బెంగళూరులో దర్పిస్తాం ఇప్పుడు మన రెసిడెన్షియల్ స్కూల్ అనగానే ఇప్పుడు దాదాపు వచ్చే అప్లికేషన్లలో ఎక్కువ ఏముంటున్నాయంటే సార్ మామూలుకి జగ్గుపుట్ట కాడ వచ్చింది ఈ మల్లాపూర్ కాడ ఇప్పమని మల్లాపూర్ కాడ వచ్చింది కరీంనగర్ కాడ ఇప్పమని రెసిడెన్షియల్ స్కూల్ ఇది రెసిడెన్షియల్ స్కూల్ మీకు సెలవులల్లనే పిల్లలు ఇంటికి వస్తారు అంతే కదా दाख मन मन इंटर मच अटे मन पिल ऊटी ले संगते पद लक्षल कटी दाखिल विलव दिन विलव तक का मन रिजल्ट बहुत वाल कटे दी तेली अवसर लेकिन सक्सेसफुल స్టడీ సర్కిల్ కావాలని నేను కోరుకుంటాను ఇప్పటికే మనం సోషల్ వెల్ఫేర్ లో ఒక స్టడీ సర్కిల్ నడుస్తా ఉంది చాలా బాగా నడుస్తుంది మేము కూడా 2 టైమ్స్ వెళ్ళాము పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మొన్న వాళ్ళ కోచింగ్ అయిపోయింది బయటికి వెళ్తాం అంటే ఇంకా మాకు సిలబస్ కావాలంటే 1-2 మంత్స్ వాళ్ళకి ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చాం అదే విధంగా వాళ్ళకి చదువుకుంటున్నారు ఆ విధంగానే ఈ బీసీ స్టడీ సర్కిల్ కూడా సక్సెస్ మీది ఫస్ట్ బ్యాచ్ మీరు ఎక్కువ బాధ్యత ఉంటారు మీ సక్సెస్ రేపటికి ఇంకో బ్యాచ్ కి మీ మెసేజ్ పోవాలి వాళ్ళకి అరే చాలా బాగుందట చాలా బాగుంది ప్యాకెట్ బాగుంది మంచి రిజల్ట్స్ వచ్చాయి మాకు కూడా ఈ సౌకర్యాలు బాగున్నాయి మీ మెసేజ్ తోటే నెక్స్ట్ బ్యాచ్ కి ఎఫెక్ట్ ఉంటుంది ఈ బ్యాచ్ మీరంతా సరిగా లేరనుకోండి దీని ఎఫెక్ట్ సెకండ్ బ్యాచ్ కి కూడా ఉండదు కాబట్టి మీరు ఫస్ట్ బ్యాచ్ కాబట్టి చాలా బాగా చదువుకోవాలి మంచి రిజల్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి జై కళ్యాణ్ అందరికీ కూడా ఇవ్వబడిన ఇంటర్వ్యూ నాయుడు వంశీ
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఏ మన అధికారి శ్రీ సాయిబాబు గారు మన ముఖ్యమంత్రి సమ్మానించాల్సిందిగా కోరుతున్నాను.